నిజాయితీ ఉన్నా ఏ బంధమైనా ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు, చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు. మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం చాలా గొప్పది. మిత్రమా ఇలా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, తక్కువ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు, అర్థం చేసుకొని మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు. కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది, కూతురు గుణం వయసులోన తెలుస్తుంది, భర్త గుణం భార్య అనారోగ్యంలోన తెలుస్తుంది, భార్య గుణం భర్త పేదరికంలోన తెలుస్తుంది, స్నేహితుని గుణం కష్టమునందు తెలుస్తుంది, అన్నదమ్ముల గుణం ఆస్తులు పంచుకునే సమయంలోన తెలుస్తుంది, పిల్లల గుణం మన వృద్ధాపంలోన తెలుస్తుంది. జీవితం అంటే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు, జనం కోసం పోరాడు, జనం మనసులో ఉండిపోతావు. లక్షలు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకి ఒక్కసారైనా తన క్షేమం గురించి అడిగితే ఆలోచించే మంచి లక్షణాలున్న భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డ వాళ్ళం, ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే అవుతాం. ఇదే జీవితం. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్క వారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. ఎంత చదువుకున్నామనేది ముఖ్యం కాదు, ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నామనేది ముఖ్యం. చావును చంపి బ్రతకాలి, కానీ బ్రతకలేక చస్తున్నారు. ఓ దేవుడా, నాకు కోపం వచ్చినప్పుడు నా కళ్ళ నుండి కన్నీరు రానివ్వు, కానీ నా నోటి నుండి మాట రానియొద్దు. కన్నీటితో నా కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తుంది. అలిగిన అల్లిని బుజ్జగించడంలో ఏడేడు లోకాలు ఏలే భగవంతుడికే తప్పడం లేదు. మనమింత మానవులం. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది కేవలం భార్యభర్తల బంధమే. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి మిత్రమా. నీకు విలువలేని చోట నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందిచేస్తుంది. పాజిటివ్గా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది, కదలిక నాట్యమవుతుంది, చిరునవ్వు ఓ హాస్యమవుతుంది, మెదడు ధ్యానమందిరం అవుతుంది, జీవితం సంతోషమయమవుతుంది. అర్థానికి అపర్థానికి ఒకే అక్షరము తేడా. అర్థం చేసుకుంటే స్నేహమైనా బంధమైనా కలకాలం నిలబడుతుంది, అపార్థం చేసుకుంటే ప్రతిదీ దూరమే అవుతాయి. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. నలతపడని కళ్ళుండవు, కలత చెందని మనసుండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేం లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం, సమయం చేసుకొని మాట్లాడేది బంధం. ఇదే జీవితం. చుట్టూ నిశ్శబ్దంగా ఉంటే ప్రతి శబ్దం స్పష్టంగా వినబడుతుంది. మనసులో ప్రశాంతత ఉంటే ఆలోచనలో స్పష్టత వస్తుంది.